ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆయన్ని కుటుంబ సభ్యులు ఎర్రగడ్డలోని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే హనుమంతరావు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. గతంలో గుండు హనుమంతరావుకి చిరంజీవి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఇటీవల టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సీఎం సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయలను మంజూరు చేసింది. 1956 అక్టోబర్ 10 విజయవాడలో జన్మించిన ఆయన 18వ ఏట నాటక రంగంలో ప్రవేశించారు. అనంతరం ఆహానా పెళ్ళంటి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హనుమంతరావు తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకులను కడుపుప్పా నవ్వించారు. సుమారు 400కు పైగా సినిమాల్లో నటించారు. మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, యమలీల, టాప్ హీరో, కొబ్బరి బోండం, బాబాయ్ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, కలుసున్నావరా, పెళ్ళాం ఊరిల్తే తదితర చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశాడు. ఆయన నటించిన అమృతం సీరియల్ గాను నంది అవార్డులను కూడా అందుకున్నాడు. ఆయన మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరయ్యాడు. కుటుంబం అంతా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.